నిమిషం మీరు వెయిట్ చేయండి, మళ్ళీ ఇస్తాను. నారాయణమూర్తి గారిని అడుగుదాం. నారాయణమూర్తి గారు, ఎక్కడ దాడులు జరిగినాయి, ఎక్కడ మర్డర్లు జరిగినాయి, నెల రోజుల్లో అరాచకాలు జరిగినాయి అంటున్నారు, రాష్ట్రాన్ని రావణ కాస్టం చేశారంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. మరొకటి, ఈ నిన్నటి నుంచి మీరు కూడా చూసే ఉంటారు విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశాలు, పార్లమెంట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఏదో రాజీనామాలు చేయిస్తున్నారంటే నిజమా ఇవన్నీ? మొదటగా పార్లమెంట్కి వెళ్తున్నారనేది పార్టీ చెప్పలేదు, లేదంటే ఏ అధికార ప్రతినిధి చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఏ స్టేట్మెంట్ కూడా పార్టీ నుంచి ఎక్కడ కూడా రాలేదు. అయినప్పటికీ కూడా కుసంస్కారంతో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వెబ్సైట్లలో వాళ్ళు క్రియేట్ చేసి ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేసే సాంప్రదాయాన్ని వాళ్ళు కొనసాగింపుగా దాంట్లో భాగంగానే ఇది సర్క్యులేట్ చేస్తున్నారనేది మొదటి పాయింట్. అది వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం. రెండవది, అది వాళ్ళ పేటెంట్ కూడా. రెండవది, మన జనసేన నాయకులు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు నెగ్గాడు అవినాష్ రెడ్డి, లేదంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో రికార్డు మెజార్టీతో ఎంపీగా నెగ్గిన సంగతి మీరు గుర్తుంచుకోవాలి, అది ఎప్పటికీ మర్చిపోకండి, ఇలాంటి అవాకులు మాట్లాడకండి. మూడోది, మరి పాలనలో, మా పాలనలో అది చేసాం ఇది చేసాం అని చెప్పుకుంటూ వచ్చారు. స్టీల్ ప్లాంట్ ఎవరి గురించి చేశారు, ఎవరి ప్రైవేటీకరణ గురించి చేశారు, ఎవరు చేశారు, దాని మీద పోరాటం చేసింది ఎవరు, పార్లమెంట్లో కానీ బయట కానీ? మొదటిసారిగా అదే స్టీల్ ప్లాంట్ ఎదురుగుంటా పాల్గొన్నది ఎవరు? కార్మిక శక్తులతో కానివ్వండి, కార్మిక సంఘాలతో కానివ్వండి, మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు కాదా పైరెడ్డి గారితో సహా అని నేను చెప్తా ఉన్నా. మూడోది, మేము ఎగిరి పడుతూ ఉన్నాము అనేటటువంటి మాటలు మాట్లాడారు. 14-19లో మీరు ఏదైతే ఈ సంస్కృతిని అవలంబిస్తున్నారో, ఇప్పుడు ఆ సంస్కృతి ఎప్పుడైనా అవలంబించామా? చిన్న చిన్న సంఘటనలు, తప్పిదాలు, చిన్న చిన్న తప్పులు కానీ ఎమోషన్స్లో జరిగేమో కానీ ఇట్లా ఆర్గనైజర్గా క్రైమ్ని మీరు ఎంచుకొని రెడ్ బుక్లని ఇంకోటని ఇంకోటని పక్ష సాధింపు చర్యలతో గ్రామాల నుండి చివరికి హెడ్ క్వార్టర్ల వరకు కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలని అవలంబిస్తున్నది కొనసాగిస్తున్నది మీరు కాదా? నేను కూడా అటు డీజీపీకి ఇచ్చిన దాంట్లో కానివ్వండి, ఇటు గవర్నర్కి ఇచ్చిన దాంట్లో కానివ్వండి, మేము ఫిర్యాదు చేసాము. ఏ ఏ సంఘటనలు ఎక్కడెక్కడ ఎవరి మీద, ఏ వర్గాల మీద, అణగారిన వర్గాల మీద, మహిళల మీద ఏ విధంగా జరిగాయి, సాక్ష్యాధారాలతో సహా ఫుటేజ్తో సహా లైవ్లో అక్కడ చూసిన సాక్ష్యాధారాలు, ఆ వీడియోలు ఆడియోలు, అదేవిధంగా పిక్చర్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఇచ్చింది మేము. దాంట్లో ఏదైనా ఉంటే గవర్నర్ గారిని కూడా మీరు అడగొచ్చు, ఆయన కూడా చెప్తారు. ఇకపోతే గెలుపు అటములు ఎలా వస్తారు అసెంబ్లీకి అన్నారు, అసెంబ్లీకి రావడం గురించి భయపడుతున్నారు అన్నారు. మరి 11లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అసెంబ్లీకి వచ్చారు? ఉప ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంది? మేము అధికారంలో లేకపోయినా భారీ మెజార్టీతో ఆ రోజు నమోదు చేసుకోలేదా, గెలిచి రాలేదా? మరి 14లో మేము పోటీ చేసినప్పుడు ఏదో 1% ఓట్లతో మాత్రమే మీరు బయటపడిన అప్పుడు 102 సీట్లు తిరిగిడటానికి, ఇంకా 4 సీట్లు బీజేపీకి వచ్చిన సంగతి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మీరు కానీ మేము కానీ మర్చిపోయామా? మర్చిపోలేదు కదా. ఇవన్నీ మీరు ఏదో ఇవాళ అహంకారంతో అధికారం చేతికొచ్చింది కదా అని చెప్పేసి దురుద్దేశాలు, అహంకారంతో ఏదేదో పెద్ద పెద్ద మాటలు, దురహంకార మాటలు మాట్లాడి మీరు నోరు పారేసుకోవడం మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము రాడు. ఇక మీరు పవన్ కళ్యాణ్ గేట్ దాటడం అనేది అవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎలా చెప్పాము, ఏం మాట్లాడారు, ఒక స్టాండ్తో మాట్లాడారా, ఒక లొకేషన్ని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు తిట్టాడు అది మనందరికీ తెలియదా, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టాడు అది అందరూ మనకు తెలియదా, మరి ఏ విధంగా మీరు అన్ని తిట్లు తిట్టుకొని 14లో కలిసి పోటీ చేసి తర్వాత 19లో కూడా కలిసి పోటీ చేసి మరి చివరిలో మళ్ళీ నసులతో నేను ఎక్కిరిస్తాను నోటితో
తూడుతాను అనే పద్ధతిలో, లేదు నోటితో తిడతాను నెసులతో ఎక్కిరిస్తాననే పద్ధతిలో, మెచ్చుకుంటానన్న పద్ధతిలో మీరు వ్యవహరించిన తీరు ఈ ప్రపంచానికి తెలియదా, తెలుగు వారికి తెలియదా, ఈ మీడియా వారికి తెలియదా? మరి ఈరోజు మళ్ళీ భీమవరంలోనూ గాజువాకలో ఓడిపోయిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి, ఒంటరిగా నేను నెగ్గలేను అని చెప్పేసి మీ శక్తిని, మాకు శక్తి లేదు, మేము శక్తిహీనులు అని చెప్పింది నిజం కాదా? దాని గురించే కదా లాస్ట్ మినిట్ వరకు కూడా అనేక డ్రామాలలో భాగంగా, అనేక కుట్రల్లో భాగంగా మీరు కలిసి మీరు చాలాసేపు మాట్లాడారు. అంత తొందర అవసరం లేదు, అధికారంలో ఉన్న కూడా సహనం ఉంటే మంచిది. మేము ఎన్ని చెప్తామో అది నిజమో అబద్ధమో ప్రజలు చూడాలి, మీరు వినాలి. విన్న తర్వాత దానికి సహేతుకమైన ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే ఇవ్వండి, కానీ మీరు మధ్యలో అత్యుత్సాహంతో పడాల్సిన అవసరం లేదు. అత్యుత్సాహపడాల్సిన అవసరం అదే నారాయణమూర్తి గారు అక్కడ నుంచి పోటీ చేసి, నారాయణమూర్తి గారు పదకొండు కాదు మీకు పదకొండు సీట్లు వచ్చి ఎంతసేపు ఇస్తా మీకు 164 సీట్లు అంటే 11 సీట్లకి ఇవ్వరు, 11 సీట్లకి ఇవ్వరు. ప్రతిపక్షం మేమే, ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మీకు. పక్షం ఉన్నది మేము ఒక్కడమే, అందరూ కలిపి కుట్ర పూరితంగా బయటపడడానికి మీరెవ్వరు కూడా శక్తివంతులు కాదని మీకు అర్థమయ్యి అందరం కలిసి వెళ్దాం, మోసపూరిత హామీలతో వెళదాము. మోసపూరిత హామీలు గుర్తుపెట్టుకోండి, 14లో ఇచ్చిన హామీలో రైతులు మోసం చేశారా లేదా? అదే విధంగా మహిళలు నారాయణమూర్తి గారు మోసం చేసింది నిజం కాదా? ఓకే, రైతు పూర్తి రుణమాఫీని మోసం, ఓకే నారాయణమూర్తి గారు మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు? నారాయణమూర్తి గారు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నారాయణమూర్తి బాలకోటి గారు ఒక్క నిమిషం, బాలకోటి గారు ఒక్క నిమిషం ఇస్తాను. అడగకూడదని మీరు అనుకుంటున్నారు నారాయణమూర్తి గారు? మీరు దాడులు చేయడానికి కారణం ఏంటి? ఓకే నారాయణమూర్తి గారు, వాగ్దానాలు నిలబెట్టుకునే శక్తి లేదు కాబట్టి, ఆ నిజాయితీ లేదు కాబట్టి ఓకే మీరు ఈ వక్ర మార్గాన్ని. ఓకే నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ఓకే నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు మీరు చాలా ప్రశ్నలు అడిగారు కదా, ఆ సమాధానం చెప్పాక మళ్ళీ మీరు మాట్లాడదు కదా. అనుష గారు ఇస్తాను ఒక్క నిమిషం, నాగేంద్ర గారు ఇస్తాను. టీడీపీ టీడీపీ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి అనుష గారు స్పందించక మీకు ఇస్తాను. అనుష గారు 10 నిమిషాలు మాట్లాడారు, నేను అట్లీస్ట్ 10 నిమిషాలు కూడా మాట్లాడాలి. సమాధానం ఇస్తారు ఇస్తారు, అన్ని అయిపోయిన తర్వాత అందరికి మీరే సమాధానం చెప్తారు. కానీ నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఇస్తాను ఒక నిమిషం మాట్లాడారు. నారాయణమూర్తి గారికి చిన్న మెదటి పాపం చూపించుకోవాలి.